హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పెళ్లిళ్ళలో వధువరులు అతిథులు చేసే కొన్ని పనులు కూడా నెటిజన్లు ఆశ్చర్యపరచడమే కాకుండా నవ్వులు పూయిస్తూ ఉంటాయి. తాజాగా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో వరుడు పెళ్లి కూతురు మెడలో వరమాల వేసి అనంతరం ఆమె పాదాలకు నమస్కరించాడు. దీంతో పెళ్లికి వచ్చిన అతిథులు అంతా ఒకసారిగా షాక్ అయ్యారు. వరుడు చేస్తున్న పని అర్థం కాక అలాగే చూస్తుండిపోయారు. ఏం పని చేస్తున్నావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో వరుడు మాట్లాడుతూ పెళ్లి కూతురు నా వంశాన్ని ముందుకు తీసుకువెళ్తుందని, నా ఇంటి లక్ష్మి అని సమాధానం ఇచ్చాడు. దీంతో ఒకసారిగా అక్కడికి వచ్చిన అతిథులు ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోను డాక్టర్ అజిత్ వర్వాన్కర్ అనే యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది తెగ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ ఫోటోను 3000కు పైగా వీక్షణలు రాగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. వివాహ వేడుకను ప్రతి ఒక్కరూ తమ జీవితకాలం అంతా గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు. పెళ్లిలో భాగంగా జరిగే ప్రతి వేడుకను ఆత్మీయులు కుటుంబ సభ్యుల మధ్య ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్ మొదలుకొని అప్పగింతల వరకు ప్రతి కార్యక్రమాన్ని వీడియో రూపంలో భద్రపరుచుకుంటున్నారు. వివాహాన్ని ట్రెండ్గా తగ్గట్టుగా నిర్వహించుకోవడానికి యువత ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. పెళ్లికి సంబంధించి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కోవకు చెందిన ఒక పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కరలు కొడుతుంది. నేటి యువత తమ పెళ్లిలో ఏదో ఒక కొత్తదనం ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో ఈ వివాహంలో వధువరులు ప్రత్యేకంగా తమ పెళ్లి మండపానికి చేరుకోవాలనుకున్నారు. దీనిలో భాగంగా ఒక ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేశారు. ఆ బలను గాలిలో ఒక వాహనం సహాయంతో పైకి ఎత్తేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అందంగా ముస్తాబైన వధువరులు బల్లపై కూర్చుని మండపం వైపు వస్తున్నారు. వేడుకకు హాజరైన బంధువులు స్నేహితులు వారి రాకను ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారు కూడా మండపాన్ని బంధువుల వైపు ఆనందంగా చూస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా ఊహించని సంఘటన జరిగింది. పాపం వధువరులు ప్రయాణిస్తున్న బల్ల ఒకసారిగా అదుపు తప్పింది. దీంతో వారు కింద పడిపోయారు. మండపంలో ఉన్న బంధువులంతా షాక్కు గురయ్యారు. వెంటనే తేరుకుని వధువరులను పైకి ఎత్తారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వివాహం ఎక్కడ జరిగిందో వివరాలు అయితే లేవు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.